సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ మోడల్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలని మధురనేని సుభాష్ చంద్ర అన్నారు. ప్రిన్సిపల్ జ్యోతి హెస్బీవా స్కూల్లో ఉన్న సమస్యల్ని గాలికి పది వదిలి కేవలం క్రిస్టియన్ మత ప్రచారానికి స్కూల్ను అడ్డగా చేసుకుని విద్యార్థులని మత మార్పిడికి ప్రోత్సహిస్తుందని అన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ డైరెక్టర్ గారికి నెల క్రితం ప్రిన్సిపల్పై ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు అందజేసే భోజనంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. మోడల్ స్కూల్ లోపల మేము ఇంతకుముందు డిఓ గారికి అదేవిధంగా స్టేట్ సంబంధించిన డైరెక్టర్ గారికి మోడల్ స్కూల్ డైరెక్టర్ గారికి పుల్కల్ మోడల్ స్కూల్లో జరుగుతున్న మత ప్రచారం గురించి ఇక్కడ ఈ జరుగుతున్న హిందూ వ్యతిరేక విషయాల గురించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా ఈ జిల్లా సంబంధించిన డిఓ గారి ఒక క్రిస్టియన్ కాబట్టి దాన్ని నెల వరకు పెండింగ్ పెట్టిండు. మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని పట్టించుకోలేడు. సెకండ్ టైం కూడా మేము స్టేట్కు సంబంధించిన డైరెక్టర్ గారికి పోయి ఆఫీస్కి వెళ్ళి రావడం జరిగింది. ఆ తర్వాత విచారణ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ విచారణ కంప్లీట్ వచ్చింది. పిల్లలకు టీచర్లకు మళ్ళీ మాతో కూడా మాట్లాడడం జరిగింది. మాకేమనిపిస్తుందంటే ఈ విచారణ కంప్లీ ఏదో డిఓ గారి చేతిలో ఉన్నట్టు, వారేదో పై అధికారుల పోస్ట్ ఉంది కాబట్టి ఏదో పంపించినట్టు అనిపిస్తుంది. ఈ విచారణ కమిటీతో న్యాయం జరుగుతుందని మాకు అనిపించలేదు. ఏ అధికారం వచ్చిన విచారణ కమిటీ సరైన రిపోర్ట్ ఇవ్వాలి, నిజం నిజంగా చెప్పాలి, నిజం నిజంగా రాయాలి. డిఓ గారు ఏదో ఈ మోడల్ స్కూళ్లకు డిఓ గారికి ఏం సంబంధం మాకు తెలియదు. సేమ్ ఒకటే మతానికి సంబంధించిన వ్యక్తులు అనుకోండి, డిఓ గారు దీన్ని కాపాడుకుంటా ఇన్ని రోజుల వరకు కూడా ఇంకా విచారణ కాకుండా కాపాడడం జరిగింది. అంటే పిల్లలకు కొద్దిమంది పిల్లలు కూడా భయపడడం జరిగింది. పిల్లలు చెప్పడానికి కూడా వెనుక అవుతున్నారు. ఫస్ట్ ఆలోచన పిల్లలు లేకుండా పోయింది. కాబట్టి జరిగే విచారణ కరెక్ట్ జరగాలి. పై అధికారులు కూడా కరెక్ట్ చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము ముర్కము, తర్వాత మేము పోరాటం కూడా చేస్తామని చెప్పి హెచ్చరికేస్తున్నాం. అవసరమంటే ఈ విషయం పైన కోర్టుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అధికారులు ఆలోచించండి, కరెక్ట్ విచారణ జరగండి, కరెక్ట్ న్యాయం చేయండి విద్యార్థులకు అందరికి, లేకపోతే కోర్టు కూడా వెళ్తామని చెప్పి మేము హెచ్చరికేస్తున్నాం. అందరికి జై శ్రీరామ్.